हरि ओम शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। तुला राशि सेप्टेंबर 1 నుంచి 15వ తారీఖు వరకు గోచార రీత్యా ఫలితములు. తులా రాశిలోనికి చిత్త 3-4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1-2-3 పాదములు వస్తాయి. ఈ తులా రాశి వారికి ఈ సెప్టెంబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు సస్తమంలో కుజుడు ఉన్నారు. సస్తమంలో కుజుడు ఉండటం వలన వీరు శత్రువులపై విజయం సాధిస్తారు, రుణబాధ నుండి విముక్తులైపోతారు, దేహారోగ్యము పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది, చిరకాలం నుంచి కోర్టులో ఉన్నటువంటి సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి, వీరికి అనుకూలముగానే ఉంటుంది, మానసిక ఉల్లాసము మానసికంగా ఆనందము, కుటుంబంలో వృద్ధి, పిల్లల యొక్క ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన ఉద్యోగములు, ఉద్యోగం చేసేవారికి పై స్థాయిలో ప్రమోషన్లు, పై వారి నుంచి ప్రశంసలు, అన్ని రకాలుగా వీరికి అద్భుతంగా ఉన్నది ఈ తులారాశి వారికి. అలాగే భాగ్యంలో శుక్రుడు ఉన్నారు, కోర్టు సమస్యలు పరిష్కారమయ్యి స్థిరాస్తులు వృద్ధవుతాయి, స్థలాల సేకరణ కానీ ఎంతో కాలంగా ముండికేసిన పనులు ముందుకెళ్తాయి. ఇప్పుడు చక్కగా వీరికి ముండికేసిన పనులన్నీ పరిష్కారం అయిపోయి అనుకూలముగా ఉండి చక్కగా సంతోషాన్ని ఇస్తాయి. అలాగే లాభంలో రవి ఉన్నారు కాబట్టి ధనాదాయం వస్తుంది, పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి, మిత్రులతో స్నేహం దృఢపడుతుంది, వ్యాపారంలో అధికమైన లాభాలు వస్తాయి, వృత్తిలో రాణింపు వస్తుంది, శ్రమకు తగ్గ ఫలితం తప్పనిసరిగా పొందుతారు. ఎంతో కాలంగా శ్రమ పడుతున్న గుర్తింపు లేకపోతే ఈ మాసంలో శ్రమకి గుర్తింపు వస్తుంది, పై అధికారుల నుంచి ప్రశంసలు మన్ననలు పొందుతారు, ఇంట్లో సంతోషమైన వాతావరణం, తల్లిదండ్రులతో సఖ్యంగా, బంధువులతో స్నేహితులతో అందరితో సమానమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలాగే తృతీయంలో గురుడు ఉండవంట సోదరులతో కొంత కలహం వస్తుంది, కోర్టులో ఉన్నటువంటి పనులు కొన్ని పూర్తిగా నెరవేరి కొన్ని అలాగే ఉండిపోతాయి, కానీ అవి కూడా సానుకూలత అయ్యే అవకాశం ఉన్నది. వీరు కొంత దూర ప్రాంతం నుండి కొంత దుర్వార్తమైనటువంటి వార్తని వింటారు, అయినా చతుర్థంలో శని ఉండటం వలన వాహన భంగములు, కొద్దిగా ప్రమాదములు సంభవిస్తాయి, విద్యార్థులకు అధికమైన విద్య లభిస్తుంది, విద్యలో రాణింపు వస్తుంది, ఉద్యోగంలో తప్పనిసరిగా నెరవేరుతాయి, నిరుద్యోగులకి అత్యంతమైనటువంటి శుభమాసంగా ఉన్నది. తరువాత వ్యాపారంలో అనుకోని విధంగా కొన్ని లాభాలు వస్తాయి, వ్యాపారస్తులతో తోటి భాగస్థులతో సఖ్యత నెలకొంటుంది, అట్లాగే వీరికి అనేకమైనటువంటి లాభాలు సమకూరుతూ ఉంటాయి. ఏదేమైనా వీరు ఆదివారం నాడు సూర్యుని యొక్క ఉపాసన, సూర్యుని యొక్క మంత్రం చదవటం వలన సర్వత్రా లాభం చేకూరుతుంది. ఈ సూర్యుడికి ఎదురుకుండా నుంచోనే ఆదివారం రోజు సూర్య నమస్కారం చేసి సూర్య యొక్క శ్లోకం చదవటం వలన చాలా చాలా సమస్యలు పరిష్కారమయ్యి సంతోషంగా గడపడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఆ సూర్యుని యొక్క శ్లోకము భానో భాస్కర మార్తాండ చండరస్మే దివాకర ఆయురారోగ్య ఐశ్వర్యం శ్రియం ఆరోగ్యం దేహిమే. ఇది గనక పఠించటం వలన తప్పనిసరిగా ఆరోగ్యం, ధనం, అట్లాగే పిల్లలకి చదువులు, ఆరోగ్యం అన్ని సమకూరి చక్కగా సుఖశాంతులతో ఉండటానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి మాసంగా ఈ
తులారాశి వారికి చెప్పబడింది సర్వేజన సుఖనోభవంతో లోకా సమస్త సుఖనోభవంతో.